నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ పూజిత వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటో మీకు ఈ పాటకి అర్థమైపోయి ఉంటుంది కదా. మేము వైజాగ్ వచ్చేసాము. వైజాగ్ వచ్చేసి ఇప్పుడు జగదాంబ బ్యాక్ సైడ్ రోడ్లో ఉన్న రేణుకా హోటల్లో దిగామన్నమాట. మీకు ఆ రూమ్ ఎట్లా ఉందో చూపిస్తాను. చాలా మంచి రీజనబుల్ ప్రైజెస్లో మాకు అసలు రూమ్ ఎక్కడా దొరకలేదు. జస్ట్ 3000కి ఈ రూమ్ వచ్చింది. యాక్చువల్లీ ఇట్స్ 2800 అనుకుంటా పర్ డే, బట్ డీసెంట్ ఎనఫ్. లైక్ ఏసీ అది ఉంది, రూమ్ కూడా చాలా నీట్గా ఉంది. ఇట్లా మనం తెచ్చుకున్న స్టఫ్ పెట్టుకోవడానికి వార్డ్రోబ్ కూడా ఇచ్చేశారు, విచ్ ఈస్ స్పేషియస్. మేము 4 మెంబర్స్ వెళ్ళాము, 4 మెంబర్స్కి సరిపడా అనమాట. అండ్ ఇక్కడ కనుక మీరు డోర్ ఓపెన్ చేసినట్లయితే అక్కడ మనకు కొంచెం వాష్ ఏరియా ఇచ్చేసి అండ్ అట్ ద సేమ్ టైం అక్కడే వాష్రూమ్ కూడా ఇచ్చేశారు. ఆ పక్కనే బాగుంది. మేము 6 అవర్స్ జర్నీ చేసి వచ్చేపాటికి కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నాము. ఈవినింగ్ మాత్రం ఫ్రెష్ అయిపోయి వెంటనే బీచ్ దగ్గరికి వెళ్ళిపోయాము. బీచ్ పక్కనే ఉన్న మత్య దర్శిని ఉంది కదా, దానికి వెళ్ళామన్నమాట. ఇది పర్ పర్సన్ టికెట్ వచ్చేసేపాటికి 150 రూపీస్ దాకా తీసుకున్నారు. నాకైతే అసలు వర్త్ అనే అనిపించలేదు, ఎందుకంటే అసలు ప్రాపర్ మెయింటెనెన్స్ లేదు, ఏం లేదు. యానిమల్స్ కూడా అసలు ఏం సరిగ్గా లేవు. యానిమల్స్ ఇన్ ద సెన్స్ ఫిషెస్ అనమాట. ఫిషెస్ ఏదో 2-3 వెరైటీస్ ఉన్నవే, అవే ఎక్కువ అన్నిటిలో అదే పెట్టారు. అండ్ ఆ గ్లాసెస్ కూడా ఎప్పుడు ఓల్డ్వి, సో మెయింటెనెన్స్ అది కూడా బాగాలేదు. మీరు కనుక చూసినట్లయితే ఇవి ఇక్కడ కనిపిస్తుంది కదా, బ్లాక్ వెనకమాల మొత్తం బ్లాక్గా ఉంటావు. ఆ గ్లాస్ కూడా మా వీడియోలో కొంచెం బెటర్గా కనిపిస్తుంది, కానీ లైవ్గా అయితే అసలు మసక్ మసక్గా ఉంది, అసలు ఏం కనిపించలేదు. వాళ్ళు మన దగ్గర తీసుకున్న టికెట్కి ఆ ప్రైస్కి నాకైతే అస్సలు వర్త్ అనిపించలేదు. ఈ మధ్య విజయవాడ గుంటూరులో ఇట్లా ఫిష్ అండర్ వాటర్ టనల్స్ అని చెప్పి పెడుతున్నారు కదా, అవి చాలా బెటరు. లైక్ చాలా చాలా వెరైటీస్ ఉన్నాయి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. పిల్లలు మాత్రం డెఫినెట్గా తీసుకెళ్లాల్సిందే అది. మేము దానికి కూడా వెళ్ళాము, చాలా బాగుంది కంపేర్డ్ టు దిస్ వన్. అదేకాగానే ఇంకా ఎంత మాత్రం లేట్ చేయకుండా మేమైతే బీచ్లోకి వచ్చేసామన్నమాట. నైట్ టైమ్ బీచ్ క్రేజీ ఉంది. మేమైతే ఎప్పుడు ఇలాంటి స్టాల్స్ ఉంటాం చూడలేదు. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. అండ్ ఆల్సో ఫ్రెష్ సీ ఫుడ్ ఇక్కడ ఇట్లా చాలా బళ్ళు ఇట్లా పెట్టేసి అమ్ముతున్నారనమాట. ఐ నో ఇట్స్ నాట్ హైజీన్, బట్ మేమైతే వచ్చాం కదా అని చెప్పేసి సరే అని ట్రై చేసాము. యాక్చువల్లీ అవి ఏమంత బాగాలేదు, బట్ జస్ట్ ఏదో ఫీల్ కోసం, వైబ్ కోసం తీసుకున్నామన్నమాట. టోటల్ వైజాగ్ అనేది మాది 3 డేస్ ట్రిప్. అట్లా మా డే 1 గడిచిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అనమాట, 7 అట్లాగా లేట్ లేచి బయటకు వచ్చేసి జగదాంబ ఆపోజిట్లో ఉన్న కిరాణీ ఛాయ్లో మంచి వేడివేడి కాఫీ తాగేసి అట్లా లాంగ్ డ్రైవ్ ప్లాన్ చేసాము. సరదాగా అలా భీమిలి బీచ్ చూద్దాము అని చెప్పేసి ఇంకా స్టార్ట్ అయ్యాము. మేమైతే ఎప్పుడు భీమిలి బీచ్ చూడలేదు. మాతో పాటు వచ్చిన వాళ్ళు అయితే చూసారంట, వాళ్ళకి చాలా నచ్చిందని చెప్పారు. అండ్ ఇంకా దారి పొడుగున ఎట్లా చూసుకుంటా వెళ్ళిపోయాము. అక్కడ పెద్ద ప్యాలెస్ ఉంటుంది, అదేమో రీసెంట్గా ఫంక్షన్ హాల్గా చేంజ్ చేశారని ఉన్నాము. అక్కడేమో మీరు చూసినట్లయితే కైలాస్ గిరి కనిపిస్తుంది కదా, అట్లా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి చూసే ప్లేసెస్. ఈ బీచ్ రోడ్ మొత్తము సమ్ వ్యూ పాయింట్ లాగా అనమాట, అటు బాగా డెవలప్ చేశారు అటు ఇటు. మేము వచ్చేసరికి ఇక్కడ ఏదో బీచ్లో ఈవెంట్ జరుగుతూ ఉంది. ఇదేమి 2 ఎర్లీ మార్నింగ్ ఏం కాదు, టైమ్ 8-9 అట్లా అయ్యింది. బీచ్లో స్కూల్ పిల్లలతో ఈ స్వచ్ఛ భారత్ లాంటిది ఏదో చేస్తున్నారు. సమ్ హైయర్ అఫీషియల్స్ కూడా వచ్చారు. మేము ఇంకా ఎంత మాత్రం లేట్ చేయకుండా చక్కగా ఫొటోస్ సెషన్ స్టార్ట్ చేసేసాము. యాక్చువల్లీ చాలా బాగుంది క్లైమేట్ కూడా ఆ రోజున.
నాకు ఈ లొకేషన్స్ అన్ని చూసిన తర్వాత ఏదో మూవీస్లో మాత్రం ఈ లొకేషన్స్ అన్ని చూస్తున్నాము అనిపించింది. ఐ వెరీ బ్యాడ్లీ రిగ్రెట్ మేము ప్రీ వెడ్డింగ్ షూట్ ఇక్కడ చేయించుకోలేదని చెప్పేసి. నాకైతే బాగా బీచ్ సైడ్ చేయించుకోవాలని ఉంది, బట్ అప్పుడు మాకు అంత టైం లేకుండే ఇట్లా ప్రశాంతంగా వచ్చి తిరిగి చేయించుకునే అంత టైం సో అది కొంచెం హడావుడి హడావుడిగా అయిపోయింది మా ప్రీ వెడ్డింగ్ షూట్. మేము అట్లా ఎక్స్ప్లోర్ చేస్తున్న టైంలో ఇట్లా ఒక బోట్ వాళ్ళు వచ్చారనమాట సముద్రంలో ఉంచి. యాక్చువల్లీ ఆ రోజు క్లైమేట్ బాగుంది అని మనం అనుకుంటున్నాము, బట్ బోటింగ్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఆ రోజు కొంచెము బాగాలేదు క్లైమేట్ అని చెప్పారు అని చెప్పేసి వీళ్ళైతే పొద్దున్నే వేటకెళ్ళిపోయి తిరిగి వెనక్కి వచ్చేసారు. అండ్ ఆ బోట్ని లేపు అక్కడ పెట్టడానికి ఎంత కష్టపడ్డారో వీ డోంట్ నో, లైక్ బోట్స్ రియల్లీ అంత హెవీగా ఉంటాయి అని చెప్పేసి. మమ్మల్ని కూడా ఇట్లా మామూలుగా వీళ్ళు నాట్ అలౌడ్ అనమాట సముద్రంలోకి తీసుకెళ్ళటానికి, బట్ మమ్మల్ని అయితే తీసుకెళ్తామన్నారు. కానీ క్లైమేట్ అంత బాగాలేదని చెప్పేసి మేమే వద్దని చెప్పాము. ఆ వలలు ఉన్నాయి కదా దాంట్లో యాక్చువల్లీ ఫిషెస్ ఏం లేవు, వాళ్ళన్నీ తెచ్చినాయని చెప్పి మార్కెట్లో అమ్మేసి తర్వాత ఇటు వస్తారంట. ప్రతి క్లాస్లో ఒక క్యూరియస్ కిడ్ ఉన్నట్లు మా గ్రూప్లో కృష్ణకి చాలా క్వశ్చన్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉన్నారు కదా టోపీ పెట్టుకొని, ఆయన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నాడు కృష్ణ. లైక్ అప్పుడు 2014 సునామీ వచ్చింది కదా, అప్పుడు ఏమైంది, ఎట్లా ఈ బోట్స్ అన్నీ ఎట్లా ఏమైపోయినాయి అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. ఆయన కూడా చాలా ఓపిక్గా చెప్పారు సమాధానము. ఇవన్నీ కొంచెం తిరిగి వచ్చేసరికి బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది. చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఫిష్ మార్కెట్కి వచ్చేసాం అన్నమాట. ఇక్కడ ఫిషెస్ ఫ్రెష్గా దొరుకుతాయి అని చెప్పి అన్నారు. లైక్ వెరైటీ వెరైటీ ఫిషెస్ కూడా ఉంటాయి, మనం చూడొచ్చు అని చెప్పేసి మేము వచ్చామన్నమాట. ఇట్లా ఫిషెస్ని ఫ్రెష్గా ఉంచడానికి లారీ లైసులు తీసుకొస్తున్నారు. అండ్ ఎండి చేపలు ఎన్ని రోజులు అయితే దారి ఒడుగున ఉంటానే ఉన్నాయి. లక్కీగా మేము చూడ్డాకి వెళ్ళినప్పుడే ఒక బోట్ వచ్చిందనమాట ఫిషింగ్ చేసుకొని చెప్పేసి. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఫిషెస్ అన్నిటిని వెయిట్ చేస్తున్నారు. బాక్స్కి ఒక 5 or 6 ఫిషెస్ని పెట్టేసి ఇట్లా వెయిట్ చెక్ చేసుకొని వాళ్ళు నోట్ చేసుకుంటున్నారనమాట. చూడండి అక్కడ వెయిట్ అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటున్నారు వాళ్ళు. అట్లా వెయిట్ చెక్ చేసుకొని పక్కకి ఇట్లా పెట్టేస్తున్నారు. వీళ్ళేమో దాని నిండా ఐస్ నింపేస్తున్నారనమాట ఫిషెస్ ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి ఫ్రెష్గా ఉంటాయని చెప్పేసి. అట్లా ఐస్ నింపేసి ఫుల్గా దాన్ని తీసుకెళ్ళి లారీలో పెట్టేస్తున్నారు. ఆ లారీస్ ఎక్కడికి వెళ్తాయో మనకు తెలియదు. లైక్ అండ్ ఆ పక్కనే కొంచెం ముందుకెళ్ళంగానే స్పీడ్ బోట్స్ ఉన్నాయన్నమాట. స్పీడ్ బోట్స్ ఇన్ ద సెన్స్ ఒక 7-8 మెంబర్స్ని ఒకటేసారి కూర్చోబెట్టి తీసుకెళ్తున్నారు. పర్ పర్సన్ టికెట్ వచ్చేసేపాటికి ఇది 250 rupees. ఎంత ఒక 10 minutes కూడా వేయలేదు రౌండ్. మేమైతే జస్ట్ ఒక రౌండ్ వెళ్ళేసి వచ్చామన్నమాట. ఇంకా ఇవన్నీ తిరిగేసి రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి తర్వాత కైలాసగిరి స్టార్ట్ అయిపోయాము. కైలాసగిరి మేమున్న రూమ్ నుండి ఎంత ఒక 10-15 minutes అనమాట. ఫస్ట్ అయితే మేము ఈ వ్యూ పాయింట్ టైటానిక్ వ్యూ పాయింట్ అని చెప్పారు, ఇక్కడ ఫొటోస్ దిగుదామని చెప్పేసి వచ్చాము. కింద బీచ్ కనిపిస్తుంది అని చెప్పేసి. యాక్చువల్లీ ఆ వ్యూ పాయింట్ టైటానిక్ షేప్లో ఉంది కానీ అది ఫుల్ డ్యామేజ్ అయిపోయిందనమాట. అక్కడ వ్యూ పాయింట్ అయితే బాగానే ఉంది. ఆ రోజు మాత్రం చాలా ఎండగా అనిపించింది. మార్నింగ్ బాగుంది కానీ కొంచెం మధ్యాహ్నం 2-3 అయ్యేసరికి కొంచెం బాగా ఎండగా అనిపించింది. వ్యూ అయితే బాగుంది. అండ్ కైలాసగిరి నేను ఆల్రెడీ చిన్నప్పుడు ఎప్పుడు నేను 4th-5th స్టాండర్డ్స్లో ఉన్నప్పుడు వెళ్ళానమాట. అప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయిపోయింది. ఈ ఆర్చ్ ఇంత డెకరేషన్ ఇంత డెవలప్మెంట్ అయితే లేదు అప్పుడైతే. ఆల్రెడీ పొద్దున్న తిరిగి తిరిగి ఉన్నాము, ఇంక ఇదంతా ఎక్కడ తిరుగుతాంలే అని చెప్పేసి. ఈ ట్రైన్ ఉంటుంది ఒక రౌండ్ వేస్తుంది మొత్తం చూడొచ్చు అని చెప్పారు. సో అందుకని చెప్పేసి మేము ఈ ట్రైన్కి టికెట్స్ తీసుకున్నాము. ఈ ట్రైన్ 2 types అనమాట, లైక్ ఏసీ ఉంది నాన్ ఏసీ ఉంది. ఈ లాస్ట్ బోగీ ఏదైతే ఉందో అది ఏసీ బోగీ, ఫస్ట్ 2 bogies మాత్రం నాన్ ఏసీ బోగీయా. ఫస్ట్ 2కి 100 rupees అనుకుంటా టికెట్. అండ్ లాస్ట్ దానికైతే పర్ పర్సన్కి వచ్చేసేపాటికి 150 rupees అనుకుంటా. అండ్ నాకైతే అస్సలు వర్త్ ఇటే అనిపించలేదు, ఎందుకంటే మేము ఎక్కిన రోజున ఎట్లుంది నేను చెప్పాను కదా, మార్నింగ్ బాగుంది మొత్తం ఫాగీగా ఉంది. సో వ్యూ కూడా మాకు యాక్చువల్లీ ఏం కనిపించలేదు, మొత్తం మబ్బులు అడ్డొచ్చేసినాయి అన్నమాట. Thank you.
ఆఫ్టర్నూన్ లంచ్కి మాత్రం మండీ క్రూత్స్కి వచ్చేసాము. మండీ క్రూత్స్లో బిర్యానీ అయితే చాలా బాగుంది, అంబియన్స్ కూడా చాలా బాగుంది, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ ఫుల్గా తినేసిన తర్వాత అట్లా బీచ్ సైడ్ వాక్ వెళ్ళామన్నమాట. వాక్ వెళ్తే ఇట్లా సముద్రపు అలలకి కొట్టుకొచ్చేసినవి, లైక్ చనిపోయిన టార్టాయిసెస్ కానీ ఇట్లా పఫర్ ఫిషెస్ కానీ అట్లా కనిపించినాయి. ఇట్ వాస్ వెరీ సాడ్. అండ్ ఒక పీస్ఫుల్ వాక్ అన్నమాట. ఈవినింగ్ చాలా మంచిగా అనిపించింది. ఆ సాయంత్రము సన్సెట్ టైంలో అట్లా బీచ్ పక్కన నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చల్లటి గాలి భలే ప్రశాంతంగా అనిపించింది. చాలా నచ్చింది నాకైతే. వైజాగ్ వచ్చి ది ఐకానిక్ జగదాంబలో మూవీ చూడకపోతే ఎట్లా అని చెప్పేసి మేము ఆ రోజు నైట్ మూవీ ప్లాన్ చేసాము. అప్పుడు ఆ టైంలో ధమాకా ఆడుతుందన్నమాట అక్కడ, సో ధమాకా మూవీకి వెళ్ళిపోయాము మేమైతే. అలా మేము మా డే 2 ఫినిష్ చేసాము. అండ్ టుడే లాస్ట్ డే, థర్డ్ డే అన్నమాట. మేము థర్డ్ డే సబ్ మెరైన్ చూడ్డాకి వచ్చాము. యాక్చువల్లీ మిస్ అయిపోతాం అనుకున్నాము, ఎందుకంటే ఎప్పుడు చూసినా సరే ఈ సబ్ మెరైన్కి పెద్ద క్యూ ఉంటుందన్నమాట. బట్ టుడే లక్కీగా మేము మార్నింగ్ టైం అనమాట 10:00 ఓపెన్ చేశారు వాళ్ళు, వెంటనే మేము ఇంక వచ్చేసాము. ఇక్కడ గ్రీన్ కలర్వి చూస్తున్నారు కదా, అవి మిసైల్స్ అంట. ఒకప్పుడు టైంలో ఆ సబ్ మెరైన్ నుండి ఆ మిసైల్స్ పంపించేవాళ్ళు. అండ్ అట్లా పైకి ఎక్కగానే మంచి వ్యూ కూడా కనిపిస్తూ ఉంది. ఇప్పుడు సబ్ మెరైన్ లోపలికి వెళ్ళిపోయాము. ఈ లోపల ఎట్లా అంటే మోర్ ఆఫ్ ద మెషినరీ, రకరకాల మెషిన్స్ వైర్స్, లైక్ అది అండర్ గ్రౌండ్లో అండర్ వాటర్లో అన్ని రోజులు ఉంటాకి అట్లకి కావాల్సిన అన్ని రకాల మెషిన్స్ అట్లా ఉన్నాయి. నాకైతే ఏం అర్థం కాలేదు. నాకు ఏదైతే అర్థమైందో అదే చూపిస్తాను. నేను మోస్ట్లీ ఏంటంటే లైక్ నాకు ఆశ్చర్యంగా అనిపించిన పార్ట్ ఏంటంటే, ఇప్పుడు జస్ట్ ఇమాజిన్ మీరు కనుక ఒక క్లోజ్డ్ ఒక అండర్ వాటర్లో కొన్ని డేస్ సన్లైట్ అనేది చూడకుండా కూడా అన్ని డేస్ వాళ్ళు అసలు అట్లా ఎట్లా ఉన్నారు అని చెప్పేసి. అండ్ దీంట్లో ఏమైనా కంఫర్ట్స్ ఉంటాయా? అట్లా ఏం కాదు. ఎందుకంటే లైక్ వాళ్ళు చూడండి, ఇది వాష్ ఏరియా అంట. వాష్ ఏరియా చాలా చిన్నగా ఉంది. ఇది వాష్ ఏరియానే కాదు, వాళ్ళు తినే రూమ్ కానీ, వాళ్ళు కుక్ చేసుకునేది కానీ, వాళ్ళు ఉండేది కానీ, ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ సో కంజెస్టెడ్. లైక్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ వాళ్ళు, మన ఆర్మీ మిలిటరీ నేవీ ఎవరైనా సరే, ఎందుకంటే వాళ్ళు అండర్ వాటర్ అన్ని డేస్ ఉంటున్నారు. నాకు అసలు ఈ మెషిన్స్ ఇవన్నీ చూసే ఎప్పుడు బయటకు వెళ్తామా అనిపించింది. ఇది క్యాప్టెన్స్ రూమ్ అంట. ఇదేమో మన సోల్జర్స్ రెస్ట్ తీసుకునే ఏరియా. ఇది ఇంకో రూము. అండ్ వాళ్ళ బ్రేక్ఫాస్ట్, టీవీ రూము, ఎంటర్టైన్మెంట్ అన్నీ అన్నమాట. వాళ్ళు అప్పుడు ఓన్లీ క్యాన్ ఫుడ్ యూజ్ చేసేవాళ్ళంట, ఎందుకంటే ఇప్పుడు మనకి ఫ్రెష్గా ఫుడ్ తీసుకెళ్ళటానికి బయటికి రారు కదా వాళ్ళు. సో క్యాన్ ఫుడ్ అయితే ఎన్ని రోజులైనా అట్లా ఉంటుంది కాబట్టి క్యాన్ ఫుడ్ యూజ్ చేసేవాళ్ళు. అక్కడ మీరు కనుక చూస్తే వాళ్ళ కుకింగ్ ఏరియా కూడా ఎట్లా ఉందో ఒక జస్ట్ రిప్రజెంటేషన్కి మనకు చూపించారు. అదండి అలా జరిగింది మా వైజాగ్ ట్రిప్. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్.